గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతంలో అంటే విజయవాడలో కాల్మని సెక్స్ రాకెట్ విషయం పత్రికల్లో వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగానూ దేశవ్యాప్తంగానూ సంచలనం చెందేటటువంటి వార్తలు వెలువడుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం దానిలో ఉన్నదని, అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ప్రోద్బలంతోనే కాల్మనీ వ్యాపారం సాగటమే కాకుండా అది వికృత రూపం దాల్చి సెక్స్ రాకెట్గా కూడా విచ్చలవిడిగా విజయవాడలో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ ఆందోళన చెంది పోలీసు వారికి రిపోర్ట్ చేశారు. దాని మీద కొంత యాక్షన్ తీసుకునేటటువంటి క్రమం జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. అదేమిటంటే సిటీ కమిషనర్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ ఆయన్ని సెలవులో పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. నాకు తెలిసినంతవరకు, ప్రపంచానికి తెలిసినంతవరకు సిపి గారు కాస్త ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తి. ఎవరు చెప్పినా వినకోకుండా నేరంలో ఎవరికి సంబంధం ఉన్నదో వారు ఎంత పెద్దవారైనా శిక్షించేటటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతాడనేటువంటి నమ్మకం కొంతమేరకు ఆయన మీద ఉన్నది. అదే నమ్మకమే ఈ రోజున సవాంగ్ గారిని అక్కడి నుంచి సెలవు మీద పంపించే ప్రయత్నానికి ప్రభుత్వం తెరలేపింది. కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని రక్షించడం కోసం, కాల్మనీ వ్యాపారంలో నిమగ్నమైపోయి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యోధాన యోధులకు అండదండగా ఉన్నటువంటి నాయకులందరినీ రక్షించాలనేటువంటి ఉద్దేశంతోనే సిటీ పోలీస్ కమిషనర్ని అక్కడి నుంచి పక్కకు తప్పించారనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది. ఇదేం కొత్త కాదు ఈ ప్రభుత్వానికి. ఇంతకు ముందు కూడా గుంటూరు, అలాగే గుంటూరు రూరల్ సంబంధించినటువంటి ఎస్పీలను కూడా ఇదే విధంగా అమరావతి కేసు సంబంధించి ఆ ప్రాంతంలో మంటలు పెట్టి వారిని పట్టుకునేటటువంటి కార్యక్రమం చేసే క్రమంలో కూడా ఇద్దరు రూరల్ అర్బన్ ఎస్పీలను కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. ఎవరైతే కాస్త గట్టిగా దానిలో పనిచేయటానికి ఉపక్రమించారో, తెలుగుదేశం పార్టీ వారిని ఎక్కడ పట్టుకుంటారనో ఉద్దేశంతో ఇలా ట్రాన్స్ఫర్లు చేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కాపాడాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం కావాలంటున్నా. నిన్నగాక మొన్నే సావాంగ్ గారు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో ఎవరినైనా సరే మేము వెనుకాడం, వారి మీద యాక్షన్ తీసుకుంటామని, రాజకీయ నాయకులు కూడా దీనిలో సంబంధం ఉంటే వారి మీద కూడా తీసుకుంటామని చెప్పిన తర్వాత ఎందుకు ఇంత హడావుడిగా ఆయన సెలవు మీద పంపించారు? దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ కొంతమేరకు ముందుకొస్తున్నారు. ఇంతకు ముందు మీకు రిపోర్ట్ చేసినప్పటికీ కూడా యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదని ఆ ప్రాంతంలో ఎవరు ముందుకు రాలేదు. నన్నే చూశాం, 2 మాసాలు 3 మాసాల క్రితం శ్రీనివాస్ అనేటువంటి దంపతులు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేస్తే దిక్కు దివాణం లేకోకుండా పోయినటువంటి సంఘటన. నేను అనేది వడ్డీ వ్యాపారాలు కొత్తగా జరుగుతున్నవి కావు. ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ వడ్డీ వ్యాపారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది పాన్ బ్రోకర్స్గా లైసెన్స్ తీసుకుచేస్తున్నారు, అనాదరిగా చేస్తున్నారు. అలా కాదు ఇది. ఈ వడ్డీ వ్యాపారాలు మితిమీరి ఆస్తుల్ని ఆక్రమించేటటువంటి పరిస్థితి, అధికారంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క ప్రాబల్యంతో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు చెబితే వారి పోలీసు వారి అండదండలతో వారి ఆస్తుల్ని కబళించేటటువంటి పరిస్థితికి వెళ్ళారు. ఆస్తుల్నే కాదు, చివరికి మానాల్ని కూడా దోచుకోవాలనేటువంటి వికృతమైన రీతిలో విజయవాడ పట్టణంలో జరుగుతుంటే సమాజం తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే అలాంటి సంఘటన జరుగుతున్నటువంటి ప్రాంతంలో సిన్సియర్గా పనిచేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ని బదిలీ చేసి మీ వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఇంకా రాష్ట్రం ఏమైపోతుందంటున్నా. ఇలాంటి దుర్మార్గుల నుంచి, ఇలాంటి రౌడీల నుంచి, ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ఎవరు కాపాడతారు? ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి పోలీసు మీద ఉంటే
అలా కాకుండా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి మీరు ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో ప్రారంభించారు. వనజాక్షి కేసు నుంచి ఈ విధమైనటువంటి తంతుని మీరు ప్రారంభించారు. అందువల్ల నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం లేదు అనేది ఒక మాట. రెండో మాట ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధం ఉంది, సిపిఐ వారికి సంబంధం ఉంది, సిపిఎం వారికి సంబంధం ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది అనేటటువంటి ఒక ప్రయత్నం చేసి అది నిరూపించాలని తాపత్రయపడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఉదయం గుంటూరులో మా యువజన విభాగానికి చెందినటువంటి కావేటి మనోహర్ నాయుడు అనేటువంటి ఇంటి మీద, వారి ఇంటి మీద దాడి చేశారు. 4 గంటలకి సుమారుగా 30-40 మంది పోలీసులు వెళ్ళి వారి ఇల్లు మొత్తాన్ని సోదా చేశారు. ఎందుకే మా ఇల్లు సోదా చేస్తున్నారని వాళ్ళు అడిగితే, మీరు కాల్ మనీ వ్యాపారం చేస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారని మొత్తం వెతికారు. వారికి ఏం దొరక, బెడ్రూమ్లో బెడ్డు, బాత్రూంలో పేస్టు, వంటింట్లో గ్యాస్ బండ, ఇవి మాత్రమే దొరికాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఈ పట్టణాల్లో ఎవరెవరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ లేదా అంటున్నా నేను. ఖచ్చితంగా ఎవరెవరు అత్యధిక వడ్డీలకు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారి అందరి ఇన్ఫర్మేషన్ పోలీసు వారి దగ్గర ఉంటుంది. మనోహర్ నాయుడు గారు, వాళ్ళ నాన్నగారు వడ్డీ వ్యాపారం చేస్తున్నారా, మీకు సమాచారం లేదా, వీళ్ళు ఏం పట్టుకున్నారో అని అడుగుతా ఉన్నా. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా దీనిలో ఇరికించి మమ్మల్ని బాధ్యత వహించమన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు మీరే బాధ్యత వహించండి అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలంతో జరుగుతూ ఉన్నది. ఇలాంటి పోలీసు దాడులు చేయించడం కోసమే కాస్త కొస్త సిన్సియర్గా ఉన్నటువంటి అధికారుల్ని పక్కకు పెట్టేసి, కీలకమైన స్థానాల నుంచి పక్కకు పెట్టేసి వారు చెబితే వినేటటువంటి అధికారుల్ని పోస్టింగ్ వేసుకొని ఇలా అణచాలని ప్రయత్నం చేస్తే సమాజం అరాచకం పాలవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కాస్త మనసు జాగ్రత్త చేసుకొని ప్రజల నిప్పు పొందే విధంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు పరిపాలన చేయవలసినటువంటి, మీరు పోలీసు వ్యవస్థ మీదే విశ్వాసం సన్నగిల్లిపోయే విధంగా మీరు అధికారులను మార్చేటటువంటి పరిస్థితి చేయటం చాలా దారుణమైనటువంటి విషయం. నేను ఒకటే మనవి చేస్తున్నా, వడ్డీ వ్యాపారాలు వేరు, అవి వికృత రూపం దాల్చి సెక్స్ రాకెట్స్గా తయారైపోయి చేస్తున్నటువంటి పద్ధతి వేరు. ఆ పద్ధతి విజయవాడలో వికృత నాట్యం చేస్తున్నది. దాన్ని అరికడడానికి బదులుగా ఇతర పార్టీల వాళ్ళ మీద నెట్టేసి, వారు మీ పార్టీ కాదా, వీరు మీ పార్టీ కాదా, ఎవరు మా పార్టీ అయితే ఎవరిని అన్యాయం చేస్తుంటే శిక్షించండి, కాలం ఎవరు అంటున్నారు అంటున్నా. ఎవరి పార్టీ అయినప్పటికీ కూడా, కానీ మా పార్టీలో బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కాలమని గుడ్డ వాడిని నెత్తినేసేసి వాడిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది తప్పు. మీ పార్టీకి సంబంధించినటువంటి వారు మంత్రుల యొక్క ప్రోద్బలంతో, శాసనసభ్యుల యొక్క ప్రోద్బలంతో, వారి అండదండలతో కాల్మనీ వ్యాపారం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, చివరికి స్త్రీల యొక్క మానాలను సైతం దోచుకునేటటువంటి వికృతమైన చేష్టలు చేస్తున్నారని విజయవాడలో ఏ సందుకైనా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే అది మానేసి ఆయన మీ పార్టీ కదా, ఈయన మీ పార్టీ కదా అని అంటున్నారంటే నాకు అర్థం కాలేదు. ఎవరు ఏ పార్టీ వారైనప్పటికీ కూడా సంఘ వ్యతిరేక శక్తులుగా నేరం చేస్తున్న వారిని శిక్షించేటటువంటి తత్వాన్ని మీరు ముందుగా అలవర్చుకోండి, మీ పార్టీ వారైనా శిక్షించేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని ధైర్యంగా చెప్పండి. చెప్పే పరిస్థితి లేదు మీకు. మీ పార్టీ వాళ్ళని కాపాడుకోవటం, ఎదురు పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా వారిని రూపలేసే కార్యక్రమం చేసేటటువంటి అధికారుల కోసం మీరు వెంపర్లాడుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా సూటిగా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. పోలీసు అధికారులు కూడా మనవి చేస్తున్నాం, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఎవరి మీద పడితే వారి ఇళ్ల మీద దాడి చేసి అనవసరంగా కేసులు పెట్టి, ఫాల్స్ కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు శాశ్వతంగా కొంతకాలం పనిచేస్తారు 60 ఏళ్ళ దాకా. సమాజాన్ని కాపాడవలసినటువంటి వారు మీరు. మీరు కాస్త జాగరూకతతో వ్యవహరించమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. చెప్పండి చెప్పండి. ఏంటంటే పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటున్నారు అనే దాని మీద పోలీసులు, పోలీసు వ్యవస్థ ఈ ఫిర్యాదుదారులకు నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలి. ఏమిటంటే నేను నా కాల్మని వ్యవహారంలో పలానా సుబ్బారావు నన్ను వేధిస్తున్నాడు, ఆయన మీద నేను రిపోర్ట్ చేస్తే ఆ సుబ్బారావు తీసుకొచ్చి
లోపల వేసి నన్ను రక్షిస్తారనేటువంటి భావన కలగాలి. అలాగే అది నేను ఇస్తే సుబ్బారావుకి చెప్తారు ముందు పోలీసులు వెళ్ళి అనేటువంటి భావన కలిగితే ఎందుకు వచ్చి ముందిస్తారంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక గొప్ప మాట మాట్లాడారు, ఏమన్నారు, కాల్మనీ విషయంలో మీరెవరికి డబ్బులు ఇవ్వకండి, తిరిగి ఇవ్వకండి అన్నాడు. తప్పు అంటున్నది. మీరు ఇంతకు ముందు కూడా ఏం చెప్పారు, రుణమాఫీ అప్పుడు మీరేమి కట్టకండి అన్నారు. బ్యాంకులో ఊరుకున్నారా, ఇంత ఎత్తులు పెరిగిపోయి చచ్చిపోతున్నారు వాళ్ళ రైతాంగం కట్టలేక. ఇవాళ కూడా మీరు కట్టొద్దు అంటారు, మరి వాళ్ళ దగ్గర ఉన్న నోట్లు, వాళ్ళ దగ్గర ఉన్న దస్తావేజులు. నేను మనవి చేసేది ఒక్కటే, ఆ రోజునైనా బ్యాంకులతో అయ్యా మీరేమి కట్టొద్దు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు కట్టిందని అనిపించినట్టయితే రైతులు బాగుపడి ఉండేవారు. ఇవాళ కూడా ఎవరైతే కాల్మనీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఎక్కువ వడ్డీలతో వసూలు చేసి మానవ భంగాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ జుట్టు పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి నోట్లను, వారి దగ్గర ఉన్నటువంటి దస్తావేజులను, వారి దగ్గర ఉన్న చెక్ బుక్లను లాక్కొని ప్రజలకు ఇప్పించి శభాష అనిపించుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఏదో దొరికింది కదా మైకు, ఏదో మాట్లాడపోతే బాగోదు కదా అని మీరు ఎవరు కట్టమాకనే డలుకుంటారా. వాళ్ళ దగ్గర దస్తావేజులు ఉన్నాయి, నోట్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, లీగల్గా అవన్నీ వ్యాలిడ్ అవుతాయి. కాబట్టి చేయవలసిన పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు చేయకోకుండా ఏదో తప్పుకుపోయే ధోరణితో వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ అంతా పోయింది. కేవలం తన వాళ్ళను కాపాడుకునేటటువంటి ఒక దౌర్భాగ్యమైన సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నెట్టివేసి పరిపాలన చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము మనవి చేస్తున్నాం, సరి చేసుకోండి, లేకపోతే ప్రజలు సహిస్తూ ఊరుకోరు, చూస్తూ ఊరుకోరు అనేది గమనించాలని మనం చేస్తున్నాం. ముందుకు సాగదని కాదు, వాళ్ళు చెప్పినట్టు సాగుతుందని, ముందుకు సాగుతూనే ఉంటుంది కేసు ఎప్పుడు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ వారు చెప్పినట్టు సాగాలంటే వారికి అనుకూలంగా ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీస్ని వేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మా భావన. వేసుకుంటారా లేదా, వాళ్ళు సిన్సియారిటీ నేర్పించుకుంటారా లేదా అని అడుగుతా ఉన్నా అనేది చూద్దాం రాబోయే కాలంలో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి సిపిని మార్చవలసిన అవసరం వచ్చింది, ఎందుకు సెలవు మీద పంపించవలసిన అవసరం వచ్చింది? ఒకవేళ సెలవు ఆయన కోరినా కూడా నో, యూ షుడ్ నాట్ గో. చాలా కీలకమైనటువంటి కేసు ఇక్కడ జరుగుతూ ఉన్నది. దీనిలో దోషుల్ని పట్టుకునేంత వరకు ఒక వారం 10 రోజుల వరకు విశ్రాంతి లేకోకుండా పనిచేయమని హుకుం జారీ చేయవలసినటువంటి ముఖ్యమంత్రి, వెళ్ళిపోండి మీరు పంపించేస్తున్నామంటే మీరు పంపిస్తే కానీ మా నాయకునికి మనశ్శాంతి ఉండదనేటువంటి భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉండటం చాలా దురదృష్టకరం. విజయవాడ అనేది ఒక దుష్టశక్తుల నిలయంగా దయచేసి తయారు చేయకండి చంద్రబాబు నాయుడు గారు. అది ఒక రాజధానిగా మీరు నిర్మించాలని అనుకుంటున్నారు, అక్కడ ప్రశాంతంగా బతికేటటువంటి వాతావరణాన్ని కల్పించడానికి పోలీసు వ్యవస్థను పటిష్టవంతం చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అక్కడేదో మనం చూసాం, ఒక ఆయన ఐడి తోట దున్నేశారు, ఎందుకు దున్నారని పొరపాటు దున్నారంట. ఇదేంటి నాకు అర్థం కదా, ఎవడో ఐడి తోట పొరపాటు దున్నేస్తే ప్రభుత్వం ఏమవ్వాలంటున్నా, పొరపాటు దున్నేస్తారా? వచ్చేసి బుల్లెడ్జర్లు పెట్టే గిల్లు పడగొట్టేసి పొరపాటును పడగొట్టేశామంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అంటున్నా. ప్రజల మాన ప్రాణ రక్షణ చేయవలసిన ప్రభుత్వం ప్రజల మాన రక్షణ చేయకోకుండా, ప్రాణ రక్షణ చేయకోకుండా భక్షించే తీరులో వ్యవహరిస్తూ ఉన్నది. ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పదలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని. ఓకే ఓకే, ఏ చూడాలి మరి ఈ విషయంలో ఎలా ప్రవర్తిస్తారని చూడాలి. నేను ఒక మన నేను చెప్పేది ఏంటంటే, వచ్చే అధికారి లేదా ఇప్పుడున్న అధికారులు సిన్సియర్లు కారు అని నేను చెప్పడానికి నేను సిద్ధంగా లేను. కానీ ఒక కేసు జరుగుతున్నప్పుడు, కీలకంగా జరుగుతున్నప్పుడు అభ్యంతరంగా ఒక ఆఫీసర్ని మార్చటం అనేది అన్యాయం, దీనిలో కుట్ర కోణం ఉన్నది అని నేను చెప్పదలుచుకున్నాను తప్ప సవాల్ని చాలా సిన్సియర్ అని, సురేంద్ర బాబు గారు సిన్సియర్ కాదని నేను చెప్పదలుచుకోలేదు. నా ఉద్దేశం కూడా అది కాదు. ఇక్కడ దయచేసి గమనించాలి, సవాల్ని సిన్సియర్ అంటే ఈయన సిన్సియర్ కాదని కాదు. ఒక కీలకమైన పరిణామం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని, ఒక అధికారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఏముంది, పంపించవలసిన అవసరం ఏముంది, అన్ని ఛానల్ అవుతుందండి. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది సిపిలు మారారండి విజయవాడకి? 3 ఆయన ఇప్పుడు పెట్టారు. అవసరమా? ఏమిటి మీ ఆలోచన విధానం? సో నేను టోటల్గా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటంటే, సిన్సియర్గా ఉండే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను లూప్ లైన్లోకి పెట్టి వారు చెప్పినట్టుగా వినేటటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కీలకమైన పోస్టులకు తీసుకువెళ్తున్నారు. మీరు ఒకసారి పరిశీలన చేయమంటున్నా, ఈ 18 మాసాల కాలంలో
చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పోస్టింగ్లు అన్నీ కూడా ఆ కోణంలోనే ఉన్నాయి. కాకపోతే ఒకటి రెండు సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉండవచ్చు, కాదని నేను అనవాల, వాళ్ళందరూ సిన్సియర్ కాదని కూడా అనవాల, కానీ వారు చెప్పే ముఖ్యమంత్రి గారు చెప్తే సార్ మీరు ఎలా చెప్తే అలా అనేటువంటి అధికారుల్ని వేసేటటువంటి పరిస్థితికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆయన చెప్పినట్టుగా నడుచుకునే పద్ధతుల్లో, ప్రజలకు వ్యతిరేకంగా ఉండే పద్ధతుల్లో ఆయన చేస్తున్నారు. ఇది ఆయనకే ప్రమాదం. అంటే పోలీస్ కానీ ఇంటెలిజెన్స్ కానీ వైఫల్యం అంటే ప్రభుత్వ వైఫల్యం కాదా, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కాదా, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. సిగ్గుండాలి అంటున్నా, ఇంటెలిజెన్సీ వైఫల్యం, పోలీస్ వైఫల్యం, ఇది అంగీకరించిన తర్వాత నిజంగా సరే ఇప్పుడు ఆ ప్రమాణాలు లేవనుకోండి, నిజంగా ఇన్ని అంగీకరించిన తర్వాత ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగకూడదు. నా ప్రభుత్వంలో ఇంటెలిజెన్సీ వైఫల్యం జరిగింది, పోలీసు నిఘా వైఫల్యం జరిగింది, అందువల్ల ఈ నేరాలు జరిగాయి, ఏమిటిది నాకు అర్థం కాలేదు. నీ ప్రభుత్వం వైఫల్యం జరిగిన తర్వాత, నీ ప్రభుత్వ వైఫల్యం వలన అనేక మంది మానాలు పోయిన తర్వాత, అనేక మంది ఆస్తులు పోయిన తర్వాత, దానికి బాధ్యత వహించవలసినటువంటి ధర్మం నీకు ఉన్నదా లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అంటే ఆయన మాత్రం చాలా సిన్సియర్ అట, ఆయన మాత్రం చాలా గొప్పవాడట, ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ వైఫల్యం చెందారట, మరి ఈ వైఫల్యం కాదనమాట. అది ఏమిటిది, ఈ ధోరణి సరైనది కాదు. ఆయన చేస్తుంటాడు అప్పుడప్పుడు వెళ్ళి అధికారి మీద ఎగురుతుంటాడు. అధికారి ఇస్ ఇంపార్టెంట్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. నీకున్నటువంటి అధికారులు పనిచేస్తేనే నువ్వు నీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళ మీద ప్రజల ముందు ఎగురుతావు ఏంటంటున్నా, జన్మభూమికో లేకపోతే జనచైతన్య యాత్రకో వెళ్ళి అధికారుల మీద డ్యామ్ డోన్ మీరు అలా చేస్తాను సాధించడం అని అందరి ముందు అరుస్తాడు. అరిసి అబ్బో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు, అధికారులు సరిగ్గా చేయట్లేదని అనుకునేటటువంటి పద్ధతి. నాలుగు గోడల మధ్య అధికారులతో మాట్లాడాలా, వారి మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయాలా, వారి చేత పరిచయించాలా, అలా కాదు ప్రదర్శన. మార్కెట్లో ప్రదర్శన చేస్తాడు ఆయన, అధికారుల మీద అందరి మీద ఎగురుతాడు, అధికారులు అందరూ తప్పులు చేస్తున్నారు, వీళ్ళ చేస్తే సహించడం, మీ ఉద్యోగాలు ఓడిస్తాను, జాగ్రత్త అంటాడు. ఆయన మాత్రం 5 కోట్లు పెట్టి ఎమ్మెల్సీని కొంటాడు.